నువ్వు ఇంకా వెయిట్ చేయడం వేస్ట్ టామీ. ఆయనకి రాడు, ఎప్పటికీ రాడు. ఇంటికి వెళ్ళిపో. టామీ, ఇక్కడ కూర్చుంటే ఎలా చెప్పు. ఇంటికి వెళ్దాం పదా. కమాన్ కమాన్ టామీ. వదిలేసి వెళ్ళిపోయారు. డాడీ లేరంటే నమ్మ బుద్ధి కావట్లేదు. స్వీటీ, ఇప్పుడు అల్లుడు గారింటికి షిఫ్ట్ అవుతున్నాం. నెక్స్ట్ వీక్ ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాం. సరే, ఆరోగ్యం జాగ్రత్త అండి. రేపటి నుంచి 3 మంత్స్ కాలేజ్ హాలిడేస్ ఉన్నాయి కదా, ఏదైనా టూర్ వెళ్దామండి. రొమాంటిక్ మూడా? సాయంత్రం నేను తిరిగి వచ్చే లోగా. ఏ ఊరికి మనం టూర్ వెళ్తే బాగుంటుందో నువ్వే ప్లాన్ చేయి. Thank you.
మంచి రోజు అంట. డబ్బిచ్చి రిజిస్ట్రేషన్ పెట్టేసుకుందాం. అలాగే ఓ పని అయిపోద్ది. అయితే ఆయన కూడా వచ్చామంటాను. విశ్వమాస్టర్ గా టామీ ఎలా వచ్చిందంటరా? అలా అల్లుడు తీసుకెళ్ళిపోయి కదా. ఆయన పోయినా ఆయన కోసం ఎంత తాపత్రయపడుతుందో చూసేవేట్రా. అదేరా కుక్క విశ్వాసం అంటేను. ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ అల్లుడు ఊరు తీసుకెళ్ళిపోయాడుగా అన్నయ్య. అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఉంటదా? చూస్తుంటే అలాగే ఉందిరా అన్నయ్య. పిచ్చిమొండ పాపం ఎప్పుడు తిందో అంట. తిన్నమ్మా తిను. అరే తినమ్మంటుంటే దా తిను. రే నువ్వు మనిషి అయితే నీకు నిజం చెప్పి మరిపించేవాడి. నీకేం చెప్పి మరిపించను రా. దానికి కడుపు అయితే నింపగలిగాం కానీ మనసు మనం ఎక్కడ నింపగలమండి. థ్యాంక్ గాడ్ టామీస్ న్యూ యార్క్. టామీ ఏంట్రా ఇది? ఇలా చెప్పకుండా పారిపోయి వచ్చేస్తే ఎలా చెప్పు? హా నువ్వేమైపోయావో అని ఎంత కంగారు పడ్డామో తెలుసా? పదా ఇంటికి వెళ్దాం. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ అంకుల్. జాగ్రత్తగా చూసుకోమ్మా, మీ నాన్న కదంటే ప్రాణం. అలాగే అంకుల్. బాయ్ ఆంటీ. బాయ్ అంకుల్. బాయ్ సార్. అలాగే అమ్మా. పదా టోమీ పదా. వాళ్ళ నాన్నలాగే ఈ అమ్మాయికి అదంటే చాలా ఇష్టంలాగుంది. ఆస్ట్రేలియా వెళ్తున్నా, నిన్ను కూడా మాతో తీసుకెళ్తా. నువ్వు మాతో ఉంటే నాన్న మాతో ఉన్నట్టే. చాలా ఇష్టం. నువ్వు నాతో ఉండొచ్చుగా. సరే నీ ఇష్టం. నువ్వు వెళ్ళిపోతానంటే నేను నిన్ను ఆపను. హలో సార్. ఎస్ ఐఎమ్ ప్రవీణ్, జర్నలిస్ట్ని. మీ స్టేషన్ దగ్గర ఒక డాగ్ రోజు వచ్చి తన యజమాని కోసం వెయిట్ చేస్తుందంట. అవును. ఆ న్యూస్ కవర్ చేయడానికి వచ్చాను సార్. ఐ సీ. సందటాలు ఐదు అయితే చాలు. రోజు వచ్చేసి ఇక్కడ కూర్చోవడం, ఆఖరి రైలు వెళ్ళిపోయేదాకా ఎదురు చూడడం, దానికి అలవాటు అయిపోయింది, మాకు అలవాటు అయిపోయింది. ఎప్పటి నుంచి? ఒకరోజు కాదండి, వారం కాదు, నెల కాదు, ఏడాది పై మాటే.